ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టు బాబాయ్. పొరపాట్లు చూసుకోలేదు. పొరపాటు కాదు, అలవాటు చూసుకోలేదు. కానీ నెక్స్ట్ మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమి రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఏదైనా ఉండు చూడు. అదెంత పని? మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందార్ ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళిరా నీ హోటల్లో రెండు టీ పట్టరా. అలక్కని ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునా అంటే ఏనాడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్లో పెట్టుకుంటే చదువు మానేసి 24 అవర్స్ నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు ఫిగరు. పాటలు పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, వాడు అమ్మాము. అది మొగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా ఇది? అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకునేది. నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంటారు. మరేంటి సింగిల్ కొడితే చప్పట్లు కొడేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమని చాలు, ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా, రిషి గడ్ స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2010 కొడతాడని 4010 డన్. రే ఒక్క ఫోర్ కొట్టరా, రాత్రి అంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్. హాయ్ రిషి, చాలా బాగా ఆడుతున్నాడే. పండు డబ్బులు రా. ఎలా కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు? ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు ఫీల్ అవుతుంది, ఇప్పుడు డబ్బులు అడుతుంది. రేపు ఉదయం కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడతాను అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు? మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు నువ్వు, సిగ్నల్ లైట్స్ లో ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడడం వేరే, నువ్వు చూడడం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు అయినా మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమిలగ్రా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి బాబు, ఇది చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40000 ఈజీగా పోతాయి. లైఫ్ లో బెట్టాను.
కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఇలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. సరిపోతుందా? ఐస్ క్రీమ్ వస్తోంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ నీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 మినిట్స్. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చురా, పాపం అవి సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ, నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 సెక్. యా, ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పని లేదు, మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? ఆహా, 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నార్మల్ స్మెల్ పడుండు. ఆఫ్టర్ ఆల్, 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా? మొగాళ్ళు అంటే 1000 మంది లక్ష పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీదకి వచ్చి చీప్ గా పంచాయతీలు అవి పెట్టకూడదు. ఏంటే? ఐఎమ్ సారీ. సర్లే గాని, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా. వెళ్ళు, దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీము, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. సింపుల్, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే, మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి పెళ్లి చేశారు. ఏరా, నీకు మాధురి దీక్షిత్ ప్రీతి సింత కావాలా? ఇంట్లో శ్రీదేవంతర్దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగు పెట్టుకొచ్చి మోసం చేసిన చాలక మళ్ళీ ఈ వేషాలు కూడా. అంజలి, అంజలి ఒక్క నిమిషం. అంజలి, ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ.
దీనికి కోపం కూడా వస్తుందా? హాకీ గ్రౌండ్కి వచ్చే, ఇదిగో వెయ్యి.